Yeah. I spit raps like a heart attack. Fast fatal heart impact. Past painful scars. In fact, I blast tasteful bars. Hello friends, ఇది మన OnePlus Mobile, OnePlus Nord 5G Mobile. 28,000 క్యాన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు డెలివరీ అయింది. కాకపోతే మనకి ఏంటంటే ఇది వన్ ప్లస్ లో లోవర్ బడ్జెట్ మొబైల్ కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. మనకు ఓపెన్ చేయగానే బాక్స్ ఇలా ఉంటుంది. నాడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే వన్ ప్లస్ బ్రాండింగ్ కనిపిస్తుంది. సైడ్ చూసుకున్న వన్ ప్లస్ అని రాసి ఉన్నది. వెనకాల చూసుకున్నట్టయితే మనకు మొబైల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. మొబైల్స్ గురించి డీటెయిల్స్ మెన్షన్ చేశారు. కింద చూసుకున్నట్టయితే మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ అని కనిపిస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్, 5G ప్రాసెసర్ తోటి బిల్డ్ అయిన మొబైల్ ఇది. తర్వాత మనం ఈ మొబైల్ ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ ప్లస్ 8GB ర్యామ్, 128GB బ్లూ కలర్ వేరియంట్ అని కనిపిస్తుంది. వెంటనే ఓపెన్ చేసేద్దాం. పైన చూసుకున్నట్టయితే మనకు కవర్ వచ్చింది. ఆ కవర్ని తీసేసి లోపల మొబైల్ ఎలా ఉందో అని చెక్ చేద్దాం. పైన మనకు చూసుకున్నట్టయితే కొంచెం వేరే విధంగా ఉన్నది. బాక్స్ వచ్చేసి వన్ ప్లస్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ చేయగానే దిస్ వే నాడ్ అని కనిపిస్తుంది. పైన మొబైల్ ఉన్నది. లోపల చూసుకున్నట్టయితే కొన్ని కంటెంట్స్ ఉన్నాయి. మనం ఈ ప్లాస్టిక్ని తీయగానే కింద మనకి ఇంకొక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్లో మనకు కొన్ని కంటెంట్స్ ఉన్నాయి. దీని తర్వాత చూసేద్దాం. కింద చూసుకున్నట్టయితే మనకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ నాకు కేబుల్ ఉన్నది. లోపల చూసుకున్నట్టయితే ఇంకేం లేదు. మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్ ఇంతే. మనకు ఛార్జర్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్, ఊక్ ఛార్జర్ కూడా అనొచ్చు ఒప్పో వాళ్ళతో పోల్చుకున్నట్టయితే. ఇంకోటి చూసుకుంటే మనకు డేటా కేబుల్ వచ్చేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది. టైప్ సి కేబుల్ ఇది చూడొచ్చు మనం. ఇది టైప్ సి కేబుల్. ఇప్పుడు అన్ని మొబైల్లో ఇది టైప్ సి కనిపిస్తుంది. తర్వాత ఇది పక్కన పెట్టేసి బాక్స్లో చూసుకున్నట్టయితే ఈ బాక్స్ కొంచెం విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఓపెన్ చేయడానికి ఎక్కడ ఉందో మనకు తెలుస్తలేదు. లోపల నుంచి తీసుకున్నట్టయితే వెల్కమ్ లెటర్ అని కనిపిస్తుంది. నాడ్ అని కనిపిస్తుంది. వీళ్ళ ప్రమోషన్కి సంబంధించిన ఉన్నట్టున్నది. లోపల చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ పౌచ్, తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఈ బాక్స్లో. ఈ బాక్స్ని ఓపెన్ చేయగానే మనకు కొన్ని పేపర్స్ కనిపిస్తున్నాయి. పేపర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. పేపర్స్ ఏంటనేది తర్వాత చూసేద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే సేఫ్టీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ గైడ్, తర్వాత మెంబర్షిప్ కార్డు, తర్వాత హైయెస్ట్ స్టార్ వాల్యూ అనేసి కొన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొబైల్ ఎలా యూజ్ చేయాలో అనేది క్విక్ స్టార్ గైడ్ ఉన్నది. ఇక్కడ మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి దీంట్లో ప్రొవైడ్ చేశారు.
పెట్టుకోవచ్చు, అంటే వైబ్రేషన్, సైలెన్స్, తర్వాత మనకు రింగ్ రింగ్ మోడ్స్, ఈ మూడు కూడా ఈ బటన్తో పెట్టుకోవచ్చు. మీరు చూడవచ్చు, మీ నేను బటన్ మూవ్ చేస్తుంటే సైలెంట్, వైబ్రేషన్, రింగ్ మోడ్లా చేంజ్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టు ఇదే పవర్ బటన్. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ బటన్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్. కింద చూసుకున్నట్టయితే ఒక మన ఛార్జింగ్ పోర్ట్ ఉన్నది, స్పీకర్స్ ఉన్నాయి. వీలైతే 3.5 mm ఆడియో జాక్ అయితే స్కిప్ చేసేందు మాకైతే కనిపించడం లేదు, ఎందుకంటే మనకు ఈ మొబైల్లో లేదు కాబట్టి. ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు కింద చూసుకున్నట్టయితే ఒకటి మైక్ కనిపిస్తుంది, పైన ఇంకొకటి ఏమో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉన్నది. కింద చూసుకున్నట్టే మనకు సిమ్ ట్రే కూడా కింద ఉన్నది. మన ఫ్రెండ్ చూసుకున్నట్టయితే 2 కెమెరా సెటప్ ఉన్నది, ఒకటేమో 32 MP సోనీ IMX616 సెన్సార్, ఇంకోటి వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. పైన చూసుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉన్నది. వెనకాల చూసుకున్నట్టయితే మనకు 4 కెమెరా సెటప్ తోటి వస్తుంది, ఒకటే 48 MP సోనీ IMX586 సెన్సార్, ఇంకోటి వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, ఒకటేమో 5 MP డెప్త్ సెన్సార్, ఒకటేమో 2 MP మైక్రో కెమెరా. మనం ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసేసి కొన్ని శాంపుల్స్ చూద్దాం, మనం ఎట్లా ఉన్నాయో కెమెరా సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, కెమెరా ఎలా ఉంటుందనేసి. మనం ఇక్కడ కెమెరా ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. మనకి ఇటు సైడ్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్, మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు జూమ్ కనిపిస్తుంది, 2x 10x వరకు జూమ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీడియో, స్లో మోషన్, పారానామా, తర్వాత టైం ల్యాప్స్, ఈ విధంగా అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫొటోస్, పోర్ట్రేట్, నైట్ స్కాప్, ప్రో మోడ్, ఈ విధంగా ఇన్ని మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రో మోడ్లో చూసుకున్నట్టయితే ఆల్ సెట్టింగ్స్ తోటి మనం ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మ్యాక్సిమం జూమ్ వచ్చేసి 10x వరకు సపోర్ట్ చేస్తుంది. 10x వరకు కొంచెం పర్లేదు అనుకోవచ్చు, 10x చేసినట్టయితే కొన్ని డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఇక్కడ వీడియో రికార్డింగ్ మనం చూసుకున్నట్టయితే ఫుల్ రెజల్యూషన్ వచ్చేసి మనకు 4K 30 ఫ్రేమ్స్లో కూడా రికార్డ్ చేస్తుంది, మనకు 180 60 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేస్తుంది. మనం ఈ విధంగా మనకు వీడియో కూడా కొంచెం క్వాలిటీది రికార్డ్ చేసుకోవచ్చు. అబౌట్ ఫోన్లో చూసుకున్నట్టయితే మనకు సిస్టమ్ అప్డేట్స్ కనిపిస్తుంది. సిస్టమ్ అప్డేట్స్లో చూసుకున్నట్టయితే సిస్టమ్ అప్డేట్ ఒకటి వచ్చున్నట్టున్నది. మనం చెక్ చేస్తున్నట్టయితే చెకింగ్ ఫర్ అప్డేట్ అని కనిపించి మనకి ఇక్కడ 129 MB తోటి ఒక అప్డేట్ వచ్చున్నది. సిస్టమ్ ప్లస్ కెమెరా ప్లస్ పవర్, అంటే బ్యాటరీకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చున్నది. అప్డేట్ చేసినట్టయితే మనకు ఫోన్ అనేది ఇంకా స్మూత్ అండ్ అప్గ్రేడ్ అవుతుంది.